కోనేగండ్లలో కొండరాయి పగిలిన ప్రాంతాన్ని పరిశీలించారు అధికారులు. ప్రమాదం పొంచి ఉండడంతో కొండ సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు. మరికాసేపట్లో కొండ తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు అధికారులు. अंतला बी కర్నూలు జిల్లా గోనేగండ్లలో కొండరాయి పగిలిన ప్రాంతాన్ని పరిశీలించారు అధికారులు. ప్రమాదం పొంచి ఉండడంతో కొండ సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు. మరికాసేపట్లో కొండ తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు అధికారులు. కర్నూలు జిల్లాలో గోనేగండ్లలో కొండ చీలిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. కొండను తొలగించడానికి గల సాధ్యాసాధ్యాలను గ్రీన్కో జిందాల్ టెక్నికల్ బృందం పరిశీలించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఎండల తీవ్రతకు కొండలే చీలిపోతున్నాయి. గోనేగండ్లలో ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపిస్తోంది. మనం గోనేగండ్లలో ఉన్న ఈ కొండ వద్దే ఉన్నాం. మొన్న సాయంత్రం నుంచి కూడా ఈ కొండ చీలిక ప్రారంభమైంది. గంట గంటకు ఇది చీలిక పెరుగుతూ ఉంది. అంటే ఇది దాదాపు 500 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ కొండ ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఫైనల్గా అధికారులు ఏం చేయదలుచుకున్నారు, ఈ కొండ ఎందుకు చీలింది అనే విషయాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంఆర్ఓ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది, అసలు ఏం జరిగింది? సార్, నిన్న మార్నింగ్ రావడం జరిగింది. నిన్న మార్నింగ్ వస్తేనే నేను, ఎస్ఐ గారు, ఎంపీడీఓ గారు రావడం జరిగింది. గ్రామస్తులు మార్నింగ్ కొంచెం చిన్నగా చీలికలాగా వచ్చింది సార్, శబ్దం వచ్చిందని చూడడం జరిగింది. ఇది చూసిన తర్వాత ఇది ఒక 4 పెద్ద బౌల్డర్స్తో కలిసి ఉన్నది. దీన్ని చూస్తే 50 అడుగులు ఎత్తు, 50 అడుగులు వెడల్పు ఉన్నది. చుట్టుపక్కలంతా రెసిడెన్షియల్ ఏరియా ఉంది. ఈ విషయం మనము ఉన్న వాళ్ళని అందరినీ మనం నోటీసులు ఇచ్చి ఇక్కడ రెసిడెన్షియల్ వారిని తీసుకొని వాళ్ళ బంధువుల ఇంటికి కొంతమంది వెళ్ళిపోయినారు. టెంపరీగా మనం ఎలిమెంటరీ స్కూల్లో వాళ్ళకి పునరావాసం కల్పించడం జరిగింది. తర్వాత మనం ఈ విషయం సబ్ కలెక్టర్ గారికి, డిస్టిక్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. తర్వాత డిస్టిక్ కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఎస్డిఆర్ఎఫ్ టీం నిన్న వచ్చినారు. వాళ్ళ కంట్రోల్లో మొత్తం ఇదంతా వాళ్ళ కంట్రోల్లో తీసుకోవడం జరిగింది. వాళ్ళంతా ఇది ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు. ఎక్కడ ప్రాసి నష్టం కానీ పాల నష్టం చేయకుండా అందరూ వాళ్ళ కంట్రోల్లో ఉండడం జరిగింది. ఈరోజు మార్నింగ్ సబ్ కలెక్టర్ గారు విజిట్ చేయడం జరిగింది. సబ్ కలెక్టర్తో పాటు మన గ్రీన్కో వాళ్ళు, తర్వాత జిందాల్ వాళ్ళు టెక్నికల్ టీం రావడం, ఆర్ఎన్బిఈ గారు కూడా రావడం జరిగింది. చుట్టుపక్కలంతా పరిశీలించి దీనికి ప్రాణనష్టం, మెయిన్గా ప్రాణనష్టము ఆస్తి నష్టం జరగకుండా ఏ విధంగా ప్రొటెక్షన్ చేయాలనే ఆలోచనలో ఉండడం జరిగింది. దీని బట్టి టెక్నికల్ ఆర్ఎన్బి రావడం జరిగింది. వాళ్ళు ఈఆర్ఎన్బి గారు వచ్చి ఈ విషయాలన్నీ పరిశీలించి తర్వాత చెప్పారు. ఆర్ఎన్బి ఈతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు కొండ చీలడానికి కారణం ఏంది సార్, చెప్పండి. అసలు 500 సంవత్సరాలుగా ఉన్న కొండ ఇప్పుడే ఎందుకు చీలే అవకాశం, చీలిండు? ఏజ్ అండి, ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి. సంకోచ వ్యాఖ్యలు, వ్యాఖ్యలు అనేది నార్మల్గా జరుగుతాయండి, ఏ వస్తువుకైనా మనకు జరుగుతాయి. అందులో ఇది ఏజ్డ్ కాబట్టి ఆ విధంగా జరిగింది. దాన్ని ముందు వచ్చేసి ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉండేదానికి, దీన్ని ప్రొటెక్ట్ చేసేదానికి కింద కాంక్రీటింగ్ అంతా చేస్తాము. నియర్లీ 4 ఫీట్తో చేస్తాము. అలా వంపు అక్కడ క్రాక్ నుంచి మళ్ళీ అది వంగి పడకుండా ఉండేదానికి ఐరన్ బ్యారికేడింగ్ మాదిరిగా ఐరన్ గడ్డర్స్తో సపోర్ట్ ఇస్తామండి. మరి ఈచ్ 1.5 మీటర్కి ఒకటి చుట్టూ ఇస్తాము. ఆ విధంగా దాన్ని ప్రొటెక్ట్ చేస్తామండి ప్రస్తుతానికి. తర్వాత ఏం డిసిషన్ తీసుకుంటారో మా జిల్లా అధికారులు తీసుకుంటారండి. మీరు ఎప్పుడైనా చూసారా ఇట్లా ఇంత పెద్ద కొండ చీలిపోవడం, ఎప్పుడైనా విన్నారా అండి? ఇదే ఫస్ట్ టైం, మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి. కేవలం ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి, టెంపరేచర్ ఒకటి, రెండే కారణం? అంతే అండి, అంతే అండి. అదే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. మనం ఎస్ఐ ఉన్నారు సార్, చెప్పండి. అసలు మీరు ఎట్లాంటి, ఇక్కడ పక్కనే ఇల్లు ఉన్నాయి, వీటిని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు, ఏం చేస్తున్నారు, అంటే ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు?
ఈ గోనిగండ్ల హెడ్ క్వార్టర్లో ఈ నర్సప్పకొండ మొన్న సాయంత్రం లైట్గా సౌండ్ ఇచ్చి క్రాక్ ఇచ్చిందని చెప్పేసి నిన్న మార్నింగ్ మాకు సమాచారం రావడం జరిగింది. ఎంఆర్ఓ సార్ ఎండిఓ సార్ అందరితో నిన్న విజిట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా చుట్టుపక్కల వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అట్లాగే సుపీరియర్ ఆఫీసర్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. సబ్ కలెక్టర్ సార్ రావడం జరిగింది. అలాగే ఇమ్మీడియట్గా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి కూడా మెసేజ్ పెడితేనే ఎస్డిఆర్ఎఫ్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ దిగడం జరిగింది. అలాగే ఈ యొక్క ప్రాసెస్ దీన్ని షిఫ్టింగ్ చేసేదానికి చాలా అవకాశాలు చూశారు. షిఫ్టింగ్ చేసేదానికి ఇక్కడ రోడ్స్ నేరో ఉండడం వల్ల ఈ వెహికల్స్ రావడము దట్టు ఈ యొక్క కొండ చాలా పెద్దగా ఉండడం వల్ల దీన్ని షిఫ్టింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది. అందుకోసం టెంపరీగా ఆర్ఎండ్బి వాళ్ళతో కలిసి దీన్ని సేఫ్టీ ప్రొటెక్షన్ కోసం చూస్తున్నారు. దీన్ని అయిపోయే వరకు చుట్టుపక్కల పబ్లిక్ కూడా కోఆపరేట్ చేయగలరని ఆశిస్తున్నాం. ఈ కొండ చాలా 500 సంవత్సరాలుగా ఉన్న కారణంగా అందులో వచ్చిన మార్పులతో అది చీలిపోయి ఉండొచ్చు అనేది ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఈ నరసప్ప కొండ భారీగా నిలువున 50 అడుగుల కొండ నిలువున చీలిపోవడం అనేది స్థానికుల్లో భయానికి గురి చేస్తుంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, గోనెగండ్ల నుంచి.